అతని బదులు నేను చచ్చుంటే తెలిసేది ఆ ప్రాణం విలువ. ఏమిటయ్యా మాటలు? అవునమ్మా, డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు, అతను కాపాడిన నా ప్రాణానికి. ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు, ఉండకూడదు. నడివీధిలో చచ్చిన కుక్కని మున్సిపాలిటీ వాళ్ళు లాగే పారేస్తారు. ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిగ్గా తీసుకుపడేస్తారు? అతను నమ్ముకున్న వాళ్ళకి కన్నవాడికి తెలుస్తుంది అతని ప్రాణం విలువ. అమ్మా, మనిషి విలువ తెలిసేది పాపిస్టి డబ్బు కాదు. ఆ పాపిస్టి డబ్బులో నేను పుట్టావు పెరిగావు మర్చిపో. అది ఇప్పుడే తెలిసింది, తెలిసిన తర్వాత ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. అర్థం కాలేదా? నేను సంపాదించిన పాపిస్టి డబ్బని, అది తనకు అక్కర్లేదని, యాసితో పాటు నన్ను నిన్ను కూడా వదులుకుంటానని అంటున్నాడు. అంతేనా? చెప్పరా, నీ కన్న తల్లి అర్థం కాగలుగుతోంది, చెప్పు. మీరే చెప్పారు, మీకన్నా ఈ డబ్బు విషయాల్లో ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు. నువ్వు ఆ శవాన్ని గురించి పట్టించుకోవడానికి వీల్లేదు, తండ్రిగా చెప్తున్నాను. నేను మనిషిగా చెప్తున్నా, నా ప్రాణాన్ని కాపాడిన అతని ఆఖరి రుణం తీర్చుకోవడం నా ధర్మం. చిరంజీవి, ఏ రుణం కోసం మనం కలిశాం లేక ఇలా రుణం తీర్చుకోవడానికి మనం కలిశామేమో, కానీ మెరుపు లాంటి నీ వెలుగులో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంతో చీకటిగా ఉంది. అన్నయ్య, అందరూ క్షేమం, నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. అమ్మ నిన్నొకటే కలవరుస్తుంది, నాన్నకి ఇంకా నయం కాలేదు, మాకందరికీ నిన్ను చూడాలనుంది. ఒక్కసారి రా అన్నయ్య, వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నది, ఆయన కూడా తీసురా, అమ్మ కూడా చెప్పింది. ఉత్తరానికి జవాబు నువ్వు రావడమే, నీకోసం ఎదురు చూస్తున్నావు. సరలా చిన్నోడా, అన్నయ్య వచ్చాడరా? ఏమండి ఏమండి, బాబు వచ్చాడు బాబు. ఏమి అనుకోవద్దండి, మా అన్నయ్య అనుకున్నావు. నేను మీ అన్నయ్య స్నేహితుడినేనమ్మా, ఆయన పంపిస్తేనే వచ్చాను. మా అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నావా బాబు? అవునమ్మా. బాబు, ఒరే అబ్బాయి, ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి వచ్చావురాలేదండి. అబ్బాయి స్నేహితుడంట. అబ్బాయి రాలేదా? ఏమండి ఏమండి, మా అన్నయ్య బాగున్నాడండి? ఏమండి, మా అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడండి? మా అన్నయ్య తప్పకుండా రమ్మని ఉత్తరం రాసాం, మీకేమన్నా చెప్పాడండి? చెప్పండి. ఏమిటారా మీ ప్రశ్నల వర్షం? మీరును రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చారా? రా బాబురా. రా బాబు. మా చిరంజీవి పులసాగా ఉన్నాడా?
రాసాగానే ఉన్నాడండి. వాణ్ణి చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది. ఉద్యోగం కోసమని వెళ్ళాడు. ఉద్యోగం దొరికిందని రాశాడు. నెల నెలా ఏదో పంపిస్తూనే ఉన్నాడు. డబ్బు పంపిస్తే చాలనుకున్నాడేమో, ఇంటికి రావటమే మానేశాడు. వెళ్ళు బాబు, ముందు స్నానం చేసి పోంచి తీసుకెళ్ళవే. రాబాబు. పద బాబు. ఏమిటమ్మా ఇది? సున్నిపిండండి. ఓహో, నీ పేరేంటి? సరళ. మీ ఇంట్లో సబ్బు ఉంటే తెచ్చి పెడతా? మా ఇంట్లో సబ్బు వాడమండి, సున్నిపిండి. తలంటుకోవడానికేమో సీకాయ పొడి. ఓహో, సరే నువ్వు వెళ్ళు. త్వరగా స్నానం చేసి రండి, భోజనం రెడీ. ఏమండి, మా అన్నయ్య నన్ను హైదరాబాద్ తీసుకెళ్తానని చెప్పాడు. మీతో నన్ను తీసుకెళ్తారా? నిన్ను మరీ మరీ తీసుకురామని చెప్పాడు. తప్పకుండా తీసుకెళ్తారు బాబు. అయితే నేను బట్టలు సర్దుకుంటాను, హైదరాబాద్ వెళ్తున్నాను. ఇప్పుడు వీళ్లకు ఆ విషయం చెబితే తట్టుకోలేరు. వీళ్ళు తట్టుకోగలరనే ధైర్యం వచ్చే వరకు ఈ మాట నాలోనే దాచుకోవాలి. మీకు తెలుసండి, ఇదంతా పాపిస్టు డబ్బని. ఈ డబ్బు నాకు అక్కర్లేదని వాడు మీతోనే అన్నాడు. ఈ పాపాన్ని బదిలించుకోవాలి, ఈ రక్తాన్ని కడిగేసుకోవాలని వాడు మీతోనే చెప్పాడు. అంత స్పష్టంగా చెప్పి వెళ్ళిపోతున్నా వాడిని మీరు ఆపలేకపోయారు. మీ అహంకారం అధికారం అడ్డు వచ్చింది. తట్టు కోసం తెగిపోతుందన్నా మీకు చురుకు అనిపించలేదు. వెళ్ళని వాడేమంటాడని వదిలేశారు. మీ సంపద చూసి ఎవరైనా చచ్చినట్టు పడి ఉంటారని, చచ్చినట్టు తిరిగి వస్తారని మీ ధీమా. మీ దృష్టిలో కొడుకైనా కూలవాడైనా ఒకటేనండి. మీరే నా బిడ్డ నాకు కాకుండా చేశారు. మీరే వాడిని ఇంట్లో వెళ్ళగొట్టారండి. ఎక్కడికి వెళ్తాడు ఈ మధ్య? ఎందుకు అదోలా ఉన్నాడు, మనసు బాగులే గట్టే వెళ్ళి ఉంటాడు. 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు, దీనికేంత బాధపడిపోలాకే. వాడు నీతోనూ నాతోనూ తెగ తెంపులు చేసుకు పెడుతున్నాడని ఆయనే అన్నారు. అల్లరి ముద్దుగా పెంచాను, నా బిడ్డ ఎక్కడెన్నా వస్తులు పడుతున్నాడో ఏం చేస్తున్నాడు. తిను బాబు. బాబు, అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారమ్మా. నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటావా? అక్కడే ఉంటున్నాను. అదృష్టవంత, వయసు అయిన కాలంలో పిల్లల దగ్గర ఉండడం ఎంత అదృష్టం. అందులోనూ తలపురుగు పెట్టవలసిన వాడు. అదేమిటి తిను బాబు, మొహమాట పడకు. ఇది కూడా మీ ఇల్లే అనుకో. బాబు, మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడన్నాడు, ఏ ఉద్యోగం? అది అది, మేమిద్దరం కలిసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామండి. అలాగా, మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? అసలు నాకు ఈ ఉద్యోగం అతనే ఇప్పించాడండి, లేకపోతే నాకు ఈ పని ఉండేది కాదు. ఏమిటో, చదువులు ఉద్యోగాలంటూ తలో దారి వెళ్ళిపోతున్నాడు. చూడు బాబు, మా పెద్దబ్బాయి సరే సరే, మా పెద్దమ్మాయి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుంది. వద్దనడానిక వీల్లేదు. వేణీళ్ళకి చన్నీళ్ళ, అది 4 డబ్బులు పంపిస్తేనే కానీ ఇల్లు గడవదు. ఏం చెయ్యు? ఏమండి ఏమండి, మా అన్నయ్య నా గురించి ఎప్పుడని చెప్పాడండి? కాదు, నా గురించే చెప్పాడు. మీ అందరి గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటా. అది కాదండి. ఉండడ్డారా, అన్నం తినేవండి. తిను బాబు. అమ్మా, లక్ష్మి, ఇదేనా రావడం? బాబు, మా పెద్దమ్మాయి. అక్కయ్యా, అదే ఫ్రెండ్. నువ్వు స్నానం చేసి రావే, అన్నం తింటు గాని. రాకయ్యా, నీళ్ళు తోడతాను. చెంబులు గిన్నెలు బిందులు ఏది వదలద్దు. కనికరించండి, అన్ని పట్టుపోతున్నారు. బాబు దేవడేశాడరా బాకీని బాబు. పేదోళం అయ్యా, కనికరించండి అయ్యా. నన్ను అడుగుతారా? అది అయ్యగారు వస్తున్నారు, వెళ్ళి అడగండి. ఏ రండి రండి. అయ్యగారు కొల్ల భూమి మీ దగ్గరే ఉంది, మేకలను కొలని పట్టుకుపోతే మేము ఎలా బతికదయ్యా? నేను మీ కోళ్ళని కోసి పలావ్ చేసుకోను, మేకల్ని కోసి బిర్యానీ చేసుకోను.
నేను మీకంటే పేదండ్రా, మీరిచ్చే వడ్డీ డబ్బుల మీద బతుకుతున్నానరా నేను. అస్సలు ఇవ్వకపోతే పోయి వడ్డీ కూడా అయిపోతే నేను ఎట్టరా బతికేది? ఉన్న మున్సబ్గిరి ఎట్టగొప్పపోయింది, మీ చేత కూడా సాగుదేపులు ఎక్కడి నుంచి తినరా నేను? ఇగో పైగా నేను ఇట్ట పట్టుకెళ్ళిపోవటం అనేది ఇవాళ స్పెషల్ గా చేస్తుంది కాదు కదా, నేను ఈ వ్యాపారం మొదటి కాడి నుంచి జరుగుతూనే ఉందయ్య. నేను ఊరినే అడిగెళ్ళిపోయాను అనుకోరా, మీకు లెక్క ఉండదు. ఇట్ట పట్టుకెళ్ళిపోతే కనీసం సంవత్సరానికన్నా వడ్డీ డబ్బులు కడతారు మీరు. అని చేత నేను చేసేది పెట్టి మీ బాబు కోసమే. నా చాలా విశాల హృదయం, మర్చిపో మాత్రం. అవును బాబు, రెండు రోజుల్లో కట్టేస్తాను బాబు. చూసుకున్నానులే, పోనిరా. రాఘవయ్య, రాఘవయ్య. ఎవరు? లింగం గారా? రండి. నేను కాకపోతే ఇంకెవడయ్యా నిన్ను పలకరించేది, నీ యోగక్షేమాలు విచారించేది? మీ పెద్దమ్మ వచ్చిందంట కదా, కూర్చోండి. జానకమ్మా, ఓ గ్లాసుడు మంచినీళ్ళు పంపించు. మరేంటయ్యా, సంవత్సరం దాటిపోతుంది, వడ్డీ డబ్బులు కూడా ముట్టలేదు, ఏదో రకంగా సెటిల్మెంట్ చేసాయి. నాకు సెటిల్ చేయాలనే ఉంది కానీ. కూతురు అయ్యేపు కొడుకు అయ్యేపు సంపాదిస్తున్నారు, ఇంకా కానీలేంటి అర్థనాలేంటి? వాళ్ళ సంపాదన కూటికి గుడ్డకే చాలటం లేదు అప్ప. ఎప్పుడు ఎప్పుడు ఇదే మాట. సరే, ఏ ట్రైన్ కి వచ్చింది మీ పెద్దమ్మా? పూరి ప్యాసింజర్ లో వచ్చాను. అవును, మా పొలం మీ చేతిలో ఉంచుకుని బాకీ తీర్చమంటే ఎలా తీరుస్తారు? అది మాకివ్వండి, పంట పండించి బాకీ తీరుస్తాం అంతే. అమ్మాయి, నీకు గొడవలన్నీ ఎందుకు? నువ్వు ఊరుకో అమ్మా. మీరిలా ఊరుకోబట్టే ఆయన అలా మాట్లాడుతున్నాడు. అమ్మనా మరదలా, అమ్మనా బోతినా. రాఘవయ్య, మాలచ్చి లాంటి కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఇంకా నువ్వు అవతల పడుతున్నావంటే నీ కాలం కలిసి రాలేదన్నమాట. అమ్మాయి ముఖంలో లక్ష్మి కడుందయ్యా, లక్ష్మి తాండవించేస్తుంది. ఇదిగా నీ చెయ్యోసారి ఈ గ్రహాల పోషణ ఎట్టుందో చెప్తాను. మీరేం చెప్పక్కర్లేదు, నా చేతులు ఏముందో నాకు తెలుసు. ఇదిగో చూడండి, మీరు చేతులు చూసి అప్పులు ఇస్తారా? మరి అది అప్పు తీర్చేసేయో కాదో చూసుకోవాలి కదా. రప్పించింది రాఘవయ్య గారిక, వాళ్ళ అమ్మాయిక. వాళ్ళ అమ్మాయి చెయ్యి చూస్తారు ఎందుకు? అమ్మాయి చెయ్యే కాదు, వాళ్ళ అబ్బ చెయ్యి చూస్తాను, వాళ్ళ అబ్బాయి చెయ్యి చూస్తాను. నా దగ్గర చేబదులుచ్చుకున్నారు కాబట్టి ఆ చేతుల మీద నాకు హక్కు ఉంది. అడిగేందుకు నువ్వెవరనే? నేను ఎవరైనా, మీకు కావాల్సింది డబ్బు అంతేగా. నాకేం కావాలో నాకు తెలుసు, నాకేమి ఇవ్వాలో ఈ ఫ్యామిలీకి తెలుసు, ఈ ఫ్యామిలీ దగ్గర ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు. మీకేం కావాలో మీకు తెలుసు, నీకేమి ఇవ్వాలో మాకు తెలుసు. నువ్వెవరో నాకు తెలియదు, నీతో నాకు అనవసరం. నేనెవరో నీకు అనవసరమైనా నేను మర్యాదగా మాట్లాడటం మాకు అవసరం. బాబు, ఏమిటి బాబు వీధిలో రాద్ధాంతం? అసలు అప్పున్నందుకే తలెత్తుకోలేకపోతున్నాను, ఇక 10 మందిలో అల్లరైతే చావాలంతే. నువ్వు వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళు. లింగం గారు, నేను బతుకున్నదే మీ బాకీ తీర్చడం కోసం. ఇప్పటికీ మాట చాలా సార్లు చెప్పావు, ఈ ఒక్కసారికి అవకాశం. సరే, పండగ లోపల ఎట్లా తీరుతారో ఏంటో బాగా ఆలోచించుకోండి, లేకపోతే నేను ఆలోచించకప్పుడు చెప్తాను నీకు. అసలు నాకు చాలా విశాల హృదయం అయ్యా, అదే నా బలహీనత. ఈ రోజు అటు ఇటు తేల్చేద్దాం అనుకున్నాను, కానీ పరాయి మడిచి ముందు నీ పరువు నిలబెట్టడం నా బాధ్యత కనుక వెళ్ళిపోతున్నాను. అది ఈసారి మనం కలుసుకోవడం సెటిల్మెంట్ దగ్గరే, అక్కడ కూడా తేడా వచ్చిందనుకో నా విశాల హృదయంలో నీకు చోటు ఉండదు. అది ఇప్పో. పోయే ప్రాణం అయినా తిరిగొస్తుంది. వస్తాడమ్మా, చిన్న బాబు మీ కొరకైతే తప్పకుండా వస్తాడు. అదే పడుకోండి, ధైర్యం ఉండండి. బావా, ఇప్పుడు చిన్న ఆలోచన. చెప్ప, మన శ్రీధర్ గురించి అన్ని పత్రికల్లో ప్రకటన వేస్తే బాబు శ్రీధరు ఇంట్లో అమ్మ పరిస్థితి బొత్తుగా బాగోలేదు, నాన్నగారు కూడా చాలా కంగారు పడుతున్నారు, నువ్వు ఎక్కడున్నావు నీ అడ్రస్ తెలియజే, మేము మన అడ్రస్ పంపించేస్తాం, తిరిగి వచ్చేద్దు కానీ వేస్తే ఎలా ఉంటుంది? మన బాధలు కష్టాలు బయట పెడితే మన పరువు బజారు పాలు, అర్థమైన వారు మాట్లాడడానికి అవకాశం. జరిగేదేదో జరిగింది. ఏమిటండి పండగ పుట్ట ఇలా కూర్చున్నారు? లేవండి, లేచి తలంటుకోండి. వాడు లేకుండా పండగ ఏమిటి? చూసావా, పండగ పూట కూడా వాడు రాలేదు. వాచి మీద ఎక్కువ డబ్బు రాదు సాబ్. ఇదిగో ఇవన్నీ బంగారమేనండి. తాగట్క, అమ్మడానిక? అమ్మడానికే. ఇదిగో మొత్తము 3000 సాబ్. 3000?
వస్తానండి. కుమార్ తరలా రండి రండి. ఏమండి ఎక్కడికి వెళ్ళారు? పొద్దు నుంచి కనిపించలేదు. మీ అన్నయ్య మీ అందరికీ బట్టలు పంపిస్తున్నాను, బస్ దగ్గరకు వచ్చి తీసుకోమని కౌరు పంపాడు, అది కళ్యాణ్. మా అన్నయ్య బట్టలు పంపాడా? అమ్మా నాన్న అన్నయ్య మనందరికీ బట్టలు పంపాడు. అమ్మా ఇది మీకు, ఇది నీకు, ఓ ఇది నీకు. ఏమిటి బాబు? మీకు ఇమ్మని చిరంజీవి పంపించాడు. ఆహా చూడు, మీ అన్నయ్య పంపాడు. ఎంత పొగరే నీకు! అన్నయ్య పండకి పంపించిన చీర విసిరి కొడతావా? నా ఇష్టం. ఏమిటి, నీ ఇష్టమా? అవును. ఆగు, ఏమిటమ్మా ఇది? అన్నయ్య రాలేదన్న బాధ మాకు మాత్రం లేదనుకున్నావా? నువ్వు ఇప్పుడు చేసిన పని రేపు వాడు వచ్చాక తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు? అది వట్టి తలతిక్క మనిషి బాబు, నువ్వేమనుకోకు. పర్వాలేదమ్మా, ఇదిగో 500 మీ అబ్బాయి పంపాడు. 500 కాదు, 5000 అయితే మాత్రం పండక్కి ఒక్క పూటైనా వచ్చి వెళ్ళిపోతే అందరికి ఎంత సంతోషంగా ఉండేది. మేమేమైనా డబ్బు మనుషులమా? ఏమిటో, చెల్లుళ్ళు తమ్ముడు అంటే వాడికి ఎంతో ప్రేమ, వాళ్ళ నాన్నగారంటే వాడికి పంచ ప్రాణాలు. ఇక నేనంటే సరే సరే అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు కూడా తిరిగేవాడు. వాడిలా ఎందుకు మారిపోయాడు? వాడికి మమ్మల్ని చూడాలని ఎందుకు అనిపించడం లేదు? ఇలా డబ్బు పంపిస్తే చాలని ఎందుకు అనుకుంటున్నాడు? నాకేమీ అర్థం కావట్లేదు బాబు. అబ్బే అదేం లేదండి, పని తొందర తప్ప వేరే కారణమే ఉంటుంది. ఏం పను, ప్రపంచంలో అందరూ పనిచేసుకోవడం లేదు, వాడొక్కడేనా? దేనికైనా ప్రాప్తుండాలంతే. వీళ్ళ బాధ నా గుండెలోనే దాచి, వీళ్ళ మనసుల్లో ఆనందాన్ని.